మరి వేగేస నరేంద్ర వర్మ గారికి రాజకీయ బలం అండ్ డబ్బు బలం రెండు ఉన్నాయంటారా? డబ్బు బలం రాజకీయ బలం ఉన్నాయంటారా అని నన్ను ప్రశ్నించకుండా మీరు వెళ్ళి ప్రజల్ని ప్రశ్నించండి, వాళ్ళ చెబుతారు ఏ బలం ఉంది ఏ బలం లేదు. నా దగ్గర డబ్బు ఉంది లేకపోతే నా ప్రజలు బలం ఉందని నేను చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్టే కాదు, అది మీరు ప్రశ్న వాళ్ళని అడగాలి. ఎందుకంటే మీరు వీటిని రాజకీయం తట్టుకునేది మీరు, రూపాయి పెట్టేది మీరు, అది మీ దగ్గర ఉన్నదన్న తెలుసుకున్నప్పుడే మేము ప్రజల్ని ఆయన పెట్టగలరా అనేది మేము అడుగుతాము. అసలు మీరు ముందుకు వెళ్ళగలరా అనేది ముఖ్యంగా మీ నుంచి మాకు సమాధానం రావాలి కదా. ముందుకు వెళ్ళటానికి సిద్ధమయ్యే 4 ఏళ్ల క్రితం నేను ఇన్ఛార్జిగా తీసుకున్నా. పార్టీని గెలిపించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. డబ్బుతో రాజకీయ లబ్బు, డబ్బు లేనిది రాజకీయ లబ్బు, ఈ రెండింటి మధ్య రేఖ ఉంటుంది. అది కష్టపడటం, మంచితనం, ఎదుటోళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించటం, తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణులందరినీ ఒక చోటకి తీసుకురావటం, కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం నేను సారథ్యం తీసుకుంటున్నానే కానీ అందరూ ఈ విజయంలో పార్ట్నర్సే, అందులో ఏం అనుమానం లేదు. ఇక డబ్బు అంటారా, దాన్ని నాకున్న దాన్ని బట్టి నాకున్న ఎక్కడ ఏం అవసరమో దాని ఎన్నికల నిబంధనల మేరకు నేను పెట్టడానికి సిద్ధంగానే ఉన్నా, అందులో అనుమానం.